हाय फ्रेंड्स, वेलकम टू षण्मुखा टॉक्स। एपी लो इल्ल पट्टालकु संबंधी ओक लेटेस्ट अपडेटेड न्यूस अनेदि रावटं जरिगिंदंडि। सो दानिनि तेलियजेयडानिकि ई वीडियो चेस्तुन्नानु। गत प्रभुत्वं हयांलो चाला मंदि अयिते डीडीलु अनेवि कट्टडं जरिगिंदि टिट्को हौसेस कोसं। सो वाळ्ळंदरू एंटंटे इप्पुडु कोंचें कन्फ्यूजन लो उन्नारु, वील्कि हौसेस अनेवि इस्तारा लेदा, ओकवेळ एप्पुडु इस्तारु, ओकवेळ इच्चिनट्लु अयिते कनुक एमैना मनी एक्स्ट्रागा कट्टाल्सि वस्तुंदा लेदा अनि कन्फ्यूजन लो उन्नारु। वाळ्ळंदरिकी वीडियो चूडटं वल्ल ओक क्लारिटी अनेदि रावडं जरुगुतुंदि। सो फ्रेंड्स, वीडियोलोकि वेल्ले मुंदु ओक चिन्न रिक्वेस्ट। फ्रेंड्स, ई वीडियो चूस्तू इंका लाइक चेयकपोते ओक लाइक चेयंडि। मीरु ओक लाइक चेयटं वल्ल ई वीडियो अनेदि चाला मंदिकि पास अवुतुंदि, अलागे मीरु लाइक चेयटं वल्ल नाकु कूडा चाला एंकरेजिंग गा उंडि इटुवंटि वीडियोस इंका चेयालनि प्रोत्साहंगा उंटुंदि। अलागे इटुवंटि लेटेस्ट अपडेटेड न्यूस कोसं मा चानल नि सब्स्क्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेस्ते इटुवंटि वीडियोस चेसिनप्पुडु मुंदुगा मीरे चूडवच्चु। सो इक लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदां। ఏపీలో టిట్కో హౌసెస్ కి సంబంధించి అయితే గత ప్రభుత్వం హయాంలో చాలా మంది 500 రూపాయలు అలాగే 12500 రూపాయలు 25000 రూపాయలు వరకు డీడీలు అనేవి చెల్లించి ఎదురు చూస్తూ ఉన్నారు హౌసెస్ అనేవి ఇస్తారో అని। అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అయితే ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది। దీనికి సంబంధించి అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది। సో 500 రూపాయలు డీడీలు కట్టిన వాళ్ళకి ఏంటి అంటే 300 చదరపు అడుగులు ఫ్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అదే విధంగా 12500 రూపాయల వరకు డీడీలు తీసుకున్న వాళ్ళకైతే 360 చదరపు అడుగులు ఫ్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అలాగే 25000 కట్టిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అంటే 430 చదరపు అడుగులనేది ఉండటం జరుగుతుంది। సో ఏంటి అంటే టిట్కో హౌసెస్ కి ఎవరైతే డీడీలు కట్టారో వాళ్ళలో బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో అంటే దారిద్ర్య రేఖకు ఎవరైతే దిగువన ఉంటారో వాళ్ళందర్నీ ఒకసారి పరిశీలించి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, కరెంట్ బిల్ ప్రతి ఒక్కటి కూడా పరిశీలించి ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో, ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకైతే ఇవి ఇవ్వడం జరుగుతుందండి। మీరు ఎంత కడితే అంతకు సంబంధించిన ఫ్లాట్ ఇవ్వడం జరుగుతుంది। సో ఈ యొక్క హౌసెస్ కి సంబంధించి బడ్జెట్ అయితే 3 లక్షల వరకు ప్రభుత్వం భరించడం జరిగింది। ఆ తర్వాత పైన ఎంతైతే ఉంటుందో అమౌంట్ అంటే 360 చదరపు అడుగుల ఫ్లాట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే 3.65 లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది। ఇంకా 430 చదరపు అడుగుల ఫ్లాట్ తీసుకున్న వారికి 4.65 లక్షల వరకు కూడా డబ్బులు అనేవి చెల్లించాల్సి ఉంటుంది। సో దీనికి సంబంధించి బ్యాంక్ లోన్స్ కూడా కల్పించే అవకాశం ఉన్నాయండి। అలాగే ప్రభుత్వం వారే దీనికి సంబంధించి బ్యాంక్ లోన్స్ కూడా కల్పిస్తారు। సో ఫ్రెండ్స్, నేను మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేశాననే అనుకుంటున్నాను। ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను। సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మీరు లైక్ చేసి వీడియోని అందరికీ పాస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।